నమస్కారం, ఎస్పీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఆమోదించినటువంటి రోజు నవంబర్ 26 1949 నవంబర్ 26 తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం పూర్తయి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మరియు దాన్ని గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నాయకత్వంతో కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనకు అనుగుణంగా సమాజంలో అందరూ కూడా సమానంగా, అన్ని వర్గాలు సమానంగా ఉండాలి. భారతదేశం మిగిలినటువంటి దేశాలతో పోటీ పడాలి. అగ్రదేశంగా భారతదేశం ఉండాలి. అందరినీ సమానంగా చూడాలనేటువంటి వారి ఆశయాలకి, ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు వెళ్లాలనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా చేశాం. వారి చిహ్నంగా దాదాపు 150 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని స్థాపించి వారికి గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మరి తీర చూస్తే గడిచినటువంటి 6 నెలలుగా చివరికి ఆ విగ్రహం మీద కూడా దాడి చేసేటువంటి దానికి వారు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేసేటువంటి దాన్ని కూడా ప్రయత్నం చేసినటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించాలనేటువంటి ఆలోచన కానీ, దాన్ని పరిగణలో తీసుకునేటువంటి ఆలోచన కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేకపోవడం, గడిచినటువంటి 6 నెలలుగా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తాం తప్ప అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఉపయోగించడానికి వీల్లేదు, దాన్ని పాటించడానికి వీల్లేదు అనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకా వైఖరి చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గడిచినటువంటి 6 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు చేశారు, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశారు, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ఈరోజు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని తప్పకుండా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని గొంతెత్తినందుకు వారి మీద కక్షపూరితంగా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ తరలించి వాళ్ళని భయభ్రాంతం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాంటి కాలంలో వీటన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా ఎదుర్కొంటాం. వారిని అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తాం. వారి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకుని వస్తాం. ఇప్పటికే వారు పెట్టినటువంటి బడ్జెట్లో మొత్తం అంతా తేలిపోయింది. ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఈరోజు పక్కలో పట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజ్యాంగాన్ని రచించి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేస్తాం. జోన్ విషయంలో జాతకం జరిగింది, ఇప్పుడు కూడా చెబుతూ ఉన్నాం. ఆ రోజు మీ అందరికీ తెలుసు, 2014-19 ఎన్నికల అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఎన్నికల హామీ కానీ లేదా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ప్రకారం రైల్వే జోన్ అనేటువంటిది విశాఖపట్నానికి హెడ్క్వార్టర్గా ఇవ్వాలనేటువంటిది ఉంది. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడలేదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు పోరాటం చేసి ఫైట్ చేసి దాన్ని సాధించుకునేటువంటి కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా రైల్వే జోన్ వస్తుందని చెప్తా ఉన్నారు తప్ప రైల్వే జోన్కి సంబంధించి ఏమేమి అందులో ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి, కేకే లైన్ ఇంక్లూడ్ అవుతుందా లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటి కేకే లైన్ అనేటువంటిది విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏదైతే కొత్తగా ఫామ్ చేస్తూ ఉన్నారో, కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, దాన్ని ఇంక్లూడ్ చేస్తూనే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ కేటాయింపు, ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా మా ప్రభుత్వంలోనే చేశాం. దానికి సంబంధించినటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించింది, ల్యాండ్ అలాట్మెంట్ చేసింది, దానికి కావాల్సినటువంటి జీవో కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు వారు చెప్తున్నటువంటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేదా మిగిలినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి భూములు, మా హయాంలో చేసినటువంటి ఒప్పందాలు అనేటువంటివి గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలు కోరుతాం. ఇప్పుడు వరకు కొత్తగా నాకు తెలిసి గడిచినటువంటి 6 నెలలుగా
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రకటించేటటువంటి ఏవి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన వాటన్నిటికీ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేదా ఆర్సిలర్ మెటల్కి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా టీసీఎస్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మా హయాంలో మేము చేసుకున్నటువంటి ఎంఓయూలు మేము ఇనిషియేట్ చేసినటువంటి ఇష్యూస్ తప్ప కొత్తగా ఈరోజు మొన్న టీసీఎస్కి సంబంధించి కానీ లేదా మిగిలినటువంటి అంశాలు కానీ ఇవన్నిటికీ కూడా ఆ రోజు పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సరే ఇప్పుడు ఏది చేస్తామన్నా సరే ఏది కూడా 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, ఎంతమంది నిరుద్యోగ వృద్ధి ఇచ్చారు చెప్పండి. నెలకి నిరుద్యోగ వృద్ధి 20 లక్షల మందికి 3000 రూపాయలు చెప్పని ఇస్తానన్నారు. నెలకి 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర యువతకి ఇస్తామని చెప్పి చెప్పాం. 6 నెలలు అయింది, 3600 కోట్ల రూపాయలు అప్పున్నాం ఈరోజు రాష్ట్ర యువతకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 15,000 మంది 2,50,000 మంది వాలంటీర్లు తీసావు, 15,000 మంది ఈ వైన్ షాప్ లో పనిచేసినటువంటి సూపర్వైజర్ని తీసావు. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. వాటి సంగతి చెప్పండి, చెప్ప 108 సిబ్బంది ఈరోజు రోడ్ల మీద పడి వాళ్ళు జీతాలు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. మీరు ఇస్తానన్న ఉద్యోగాలు పక్కన పెడితే తీసేసిన ఉద్యోగాలు ఎక్కువ మీరు. సో వీటన్నిటికీ వారు సమాధానం చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా తలుపు.